ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కు సంబంధించినటువంటి అప్డేట్ అనేది విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆగస్టు 3వ తేదీ మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 3వ తేదీ నాటికి మనకు ఎన్ని అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సాయంత్రం 5 గంటల లోపల వచ్చినాయి, అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఏ రోజున కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అంటే ప్రాథమిక కీ కావచ్చు లేదా ఫైనల్ కీ కావచ్చు, రిజల్ట్కి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా వాళ్ళు ఫైనలైజ్ చేసి ఒక అప్డేట్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆగస్టు 3వ తేదీ నాటికి 427,300 మంది అయితే టెట్కి అయితే దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ అయితే ప్రకటించింది. అలాగే ఎగ్జామ్ అనేది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ కానీ చూసుకున్నట్టయితే ఆగస్టు 22వ తేదీ నుంచే మనం ఆల్ టికెట్లు అయితే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. పరీక్ష పూర్తయిన మరుసటి రోజే మనకు ప్రాథమిక కీ అనేది కూడా విడుదల చేస్తారు, అలాగే ఫైనల్ కీ అనేది అక్టోబర్ 27వ తేదీన విడుదల చేస్తారు. టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ కానీ చూసుకున్నట్టయితే 2వ తేదీన విడుదల చేస్తామని విద్యాశాఖ అయితే ప్రకటించింది. ఇది ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.